सो फ्रेंड्स मनम इप्पुडु पात्मयज्ञ मनं तीसुकुंदां दांट्लो उन्न मनमु मैक्नी तीयबोतुन्नां सो मैक्नी तीयाली नेनु चूपिस्तानु चूसारु कदा फ्रेंड्स इदोटि मैक् ई मैक्नी मनं तीसेयाली చూసారు కదా ఫ్రెండ్స్ ఈ మైక్ని మనం తీస్తాము సో నెక్స్ట్ ఏం చేయాలంటే మనము దీంట్లో ఈ వైర్ని తీసి మనము సాల్డింగ్ చేయాలి పెద్ద వైర్స్ మనం పెట్టుకోవాలి సో ఇప్పుడు మనము దానికి ఏం చేయాలి క్యాప్ తీసుకోవాలి క్యాప్లో మనము మైక్ని సెట్ చేస్తాం సో ఈ ఆక్స్ని తీసుకోవాలి మనం ఏం చేయాలంటే ఫోర్ స్టేజెస్ ఆక్స్ని మనం తీసుకోవాలి వేరే టూ అండ్ త్రీ ఉంటే అది అవ్వదు ఓన్లీ ఫోర్ దీన్ని మనం కట్ చేసేయాలి సో నెక్స్ట్ మనము ఫెవిక్విక్ మనం మైక్ని అంటించడానికి సో మనం ఇప్పుడు వైర్ తీసుకుందాం ఒక మీటర్ మీటర్ వైర్ సరిపోద్ది చూసారు కదా దీంతో మనము ఆన్ చేసేయచ్చు మైక్ చేయవచ్చు సో ఎక్స్టర్నల్గా మనం ఒక క్లాత్ని తీసుకోవాలి మైక్ మీద పెట్టడానికి సో మనము ఈ క్యాప్ని హోల్డ్ చేసుకోవాలి మైక్ పెట్టడానికి దానికి సరిపోయినంత దీంట్లో మనము మైక్ పెట్టాలి ఇదొకటి చూడండి ఎలా పెట్టాను దీనికి మనము ఫెవిక్విక్ పెట్టుకోవాలి సో నెక్స్ట్ మనము ఆక్స్ని తీసుకోవాలి చూసారు కదా ఇప్పుడు మీ దీని ఎలాగ వైర్ పెట్టాలో మీకు డయాగ్రామ్ వేసి చూపిస్తాను చూడండి సో చూడండి మనం వస్తాము ఇది ఆక్స్ అన్నమాట సో దీనికి ఫోర్ స్టేజెస్ ఉంటుంది ఫస్ట్ స్టేజ్ ఏంటంటే లెఫ్ట్ సో లెఫ్ట్ స్పీకర్ అంటే మనం ఉన్న ఇయర్ ఫోన్లో ఉన్న స్పీకర్స్ ఇది రైట్ సో నెక్స్ట్ అది గ్రౌండ్ సో ఫైనల్లీ అది ఫోర్త్ వన్ మైక్ ఈ ఆక్స్నే మనకి పనికి వస్తుంది ఇది ఫోర్ స్టేజెస్ ఆక్స్ పిన్ సో దీన్ని మనం కట్ చేసిన తర్వాత దాని లోన్ ఉండే ఇది సో దీన్ని మనం ఏం చేయాలంటే చూడండి వైర్ కనెక్టింగ్ అది ఎలా కనెక్ట్ చేయాలో నేను చెప్తాను సో అదేంటంటే మైక్ని మీరు ఒక వైర్ తీసుకొని సాల్డింగ్ చేసుకోవాలి సో నెక్స్ట్ వన్ గ్రౌండ్ ఓన్లీ ఈ టూవే మనం చేయాలి దీనికన్నా మించి మనం ఏటి చేయకూడదు చేస్తే పనికిరాదు అసలు యూజ్ అవ్వదు అన్నమాట సో ఆ రెండింటిని మనము మైక్ని కనెక్ట్ చేసుకోవాలి అంటే వైరింగ్ చేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ మైక్ని ఇలాగ కనెక్ట్ చేసుకోవాలి ఓన్లీ టూ వే దీన్ని మైక్ కనెక్ట్ చేయాలి లెఫ్ట్ అండ్ రైట్ ఇది పనికిరాదు గ్రౌండ్ అండ్ మైకే మనకి కావాల్సింది ఓన్లీ మైకే అవుతుంది ఫోర్ స్టేజెస్ ఆక్స్ పిన్ ఓకే సో ఇప్పుడు వైర్ కనెక్టింగ్ చేస్తాం చూడండి సో ఈ బ్యాక్ సైడ్ ఉన్నది మీరు తీసేయాలి సో ఇది మనం ఇప్పుడు సాల్డింగ్ చేసుకోవాలి సో ఒకటి మైక్కి నేను ఇప్పుడు చేసింది మైక్కి
మైక్ సాల్వింగ్ చేసి ఇంకా నెక్స్ట్ అయిపోయింది. మైక్కి గ్రౌండ్కి సాల్వింగ్ చేస్తాను. సో దీని ముందు తీసిన రబ్బర్ని మళ్ళీ పెట్టేయండి. సో దీన్ని మీరు మైక్ని కనెక్ట్ చేసుకోండి. చూసారు కదా, సో దీని ప్లాస్టర్ చుట్టి లాన్ పెట్టేయండి. బ్లూ గన్తో కవర్ చేసేయండి. సో ఈ మీరు ఆక్స్ చూసారు కదా, ఆక్స్ని మీరు రబ్బర్ పెట్టి దాన్ని పెట్టేయండి. మైక్కి మీరు ఆ కాటన్ చూపించాను కదా, ఆ కాటన్ అది మేము పెట్టేయండి. దాన్ని మీరు అన్ని ఫెవికిక్తో క్లియర్ చేసుకోండి. ఎలాగో చూడండి గైస్, వచ్చేసి మైక్ చూపిస్తాను రండి. ఎలాగో చూడండి, కనెక్ట్ చేస్తున్నాను. కనెక్ట్ చేసాను కదా, ఇప్పుడు యాప్ని వెళ్తాను వాయిస్ రికార్డర్కి. చూడండి, ఎక్స్టెండ్ మైక్రోవేవ్ అవైలబిలిటీ యూజ్ టు రికార్డ్ ఆడియో. సో ఎలాగ అవుతుందో మీకు చూపిస్తాను. చూడండి, హలో 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 మై టెస్టింగ్ 1 2 3. చూడండి ఫ్రీక్వెన్సీ ఎలాగ పెరుగుతుందో. హలో 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 మైక్ టెస్టింగ్. చూసారు కదా, ఇప్పుడు చెక్ చేద్దాం. హలో 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 మైక్ టెస్టింగ్ 1 2 3. చూడండి ఫ్రీక్వెన్సీ ఎలాగ పెరుగుతుందో. హలో 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 మైక్ టెస్టింగ్. చూసారు కదా ఫ్రెండ్స్, ఎలాగ ఓపెన్ చేస్తుందో. సో ఇది ఎక్కడైనా తీసుకుని వెళ్ళొచ్చు, ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు. సో యూట్యూబర్స్కి పనికి వస్తుంది, సాంగ్స్ పాడినకు పనికి వస్తుంది. సో చూసారు కదా, మీరు కూడా చేసుకోండి, ఇలాగా చాలా యూజ్ అవుతుంది. ఓకే, బాయ్.